మనం బయట చాలా వింటూ ఉంటాం కదా, పబ్బులని తర్వాత ఎక్కడో ఎవరో తీసుకెళ్ళిపోయారు. మనం కొన్ని కేసెస్ మనం చూస్తే వీళ్ళెవరు సినిమా యాక్టర్లు కాదు. సో ఏంటి, ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే సొసైటీలో చాలా జరుగుతూ ఉంటుంది. జనరేషన్ మారిపోయింది. పాత రోజుల్లో అఫ్ కోర్స్ అస్సలు సినిమా యాక్టర్ అంటే అసలు చాలా ఇదిగా చూసేవారు. అంటే ఇక్కడ చాలా రకాలుగా అనుకుంటారు. నాట్ నెసెసరీ. ఎక్కడ మనం ఇట్ డిపెండ్స్ అపాన్, నువ్వు చేయాలనుకుంటేనే చేయాలి, నువ్వు వద్దు అనుకుంటే ఏం చేయాలి. సో అది ఏంటంటే, అది బస్సులో వెళ్ళినప్పుడు ఎంత కష్టపడతాం. చిన్నప్పుడు నా స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు బాగా గుర్తు, ఈవెన్ బస్సులో కూడా ఒక ఆడపిల్ల అనగానే ఎవరో గిల్లుతూ ఉంటారు. ఎక్కడి నుంచి ఎక్కడ ఎవరు గిల్లారని కూడా తెలియదు. ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తాం. సో బట్ యాక్చువల్గా చూస్తే సినిమా ఇండస్ట్రీలో ఉంది, లేదని చెప్పను కానీ, బట్ బయట అనుకునేంత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎదుట మనిషి ఈమెమవుతుందో ఇతనికి తెలియదు, ఏమే డెఫినెట్గా. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ వీక్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏదైనా చెప్పే విధంగా డైరెక్ట్గా మాట్లాడే అంత ఇది కూడా చేయరు. ధైర్యం కూడా చేయరు. చేయరు. ఇండైరెక్ట్గా ఏదైనా చెప్తారు. ఇండైరెక్ట్గా దానికి ఒక ఉంటాయి, ఆ సిస్టమ్ ఉంటుంది. దానికి ఆ సిస్టానికి ఎవరన్నా అలవాటు పడి దాన్ని అర్థం చేసుకుని కొంతమంది, నేను నాకు తెలిసి ఒక హీరోయిన్, ఒక ఎవరో ఏదో చాలా రకాలుగా ఇట్లా ఇండైరెక్ట్గా ఆమె ఎప్పుడు నాకు అర్థమైనట్టే బిహేవ్ చేయాలి. ఓకే, ఆవిడ ఆవిడ పెద్ద హీరోయిన్ అయిపోయింది, యాక్ట్ చేస్తుంది, అయిపోయింది. ఓకే, షీ నోస్ వాట్ షీ నోస్ వాట్ ఇట్ ఇస్. బట్ ఒక్కసారి కూడా ఆమెకు అర్థమైనట్టు ఆమె స్మార్ట్ ప్లేయర్. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రీట్ స్మార్ట్ అంటారు. యూ హ్యావ్ టు బి. అది అన్ని అది యూ కెన్ యూ గెట్ అవే. అవును, ప్రతిసారి అది ఛాన్సెస్ ఉందా అంటే యూ కెన్, బికాస్ నోబడి విల్ ఫోర్స్ యూ. పీపుల్ విల్ సే డిఫరెంట్, అన్ని రకాలు మంచి చెప్తారు, చెడు చెప్తారు, ఇట్లా ఉంటేనే అట్లా ఉంటే అన్ని జరుగుతాయి. ఐ థింక్ ఇండస్ట్రీలోనే కాదు, మనం ఇంత గడప దాటుతున్నామంటే ఈ తెలివితేటలు. యూ సీ సో మెనీ న్యూసెస్ ఇప్పుడు వచ్చేసారు, అమ్మాయిలు ఇదని అబ్బాయిలు అని వీళ్ళందరూ. బట్ సినిమా వల్ల ఆ యూత్ చెడిపోతున్నారా, లేకపోతే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకి ఈ ఓటీటీ వల్ల ఇంకా ఎక్కువ అన్సెన్సార్డ్ ఎక్కువ వచ్చేస్తున్నారు, అందరు చూసేస్తున్నారు ఇప్పుడు. దట్ ఈస్ ఒక్కటి ఇట్స్ బాదరింగ్. నాకైతే ఐ ఫీల్ దట్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ సెన్సార్ కొంతవరకు. నాట్ నెసెసర్లీ అన్నీ కాదు, కొంచెం ఏ రేటెడ్గా కొన్ని ఇవ్వచ్చు, బట్ స్టిల్ అంటే డీప్గా అంటే ఓవర్గా దాని మీద బేస్ చేసి అట్లా కాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఎందుకంటే అది హ్యాండిల్ చేయాల్సి, మనం ఎక్కడ ఏ దేశమైనా కొన్ని హ్యాండిల్ చేయలేరు, దానివల్ల చెడిపోతారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. సో మనవారు ఎంతవరకు ఇండియా అది అంటే మనం ఇంకా నాకు అనిపిస్తున్నది మనం ఇంకా చాలా వీక్ అని మనకు మీడియా వచ్చిన తర్వాత మనకు విషయాలు తెలుస్తున్నది. కానీ ఎన్ని ఉంటాయి, చైల్డ్ అబ్యూస్ కానీ, ఇంకో అబ్యూస్ కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ కూడా. బట్ పిక్చర్ చూసేటప్పుడు అప్పుడు అది కొంచెం ఏజ్డ్ పీపుల్, వాళ్ళది మిడిల్ ఏజ్డ్ ఏదో అవన్నీ ఉండేది. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఈవెన్ 14-13 ఇయర్స్ వాళ్ళు అంటే ఇట్స్ నాట్ సేఫ్, ఇట్స్ నాట్ రైట్. ఐ మీన్ అది మనం ఎక్కడో అది కొంచెం అది నా పర్సనల్ ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. కొంచెం డెఫినెట్గా ఓటీటీలో సెన్సార్ చేయాలి, ఓటీటీ సెన్సార్ చేయాలి అది. సో అలా